ఒకప్పుడు పాస్పోర్టు కావాలి అంటే చాలా కష్టం. ఏజెంట్లు దళారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, చాలా డబ్బులు వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకోవడం చాలా సులభం. జస్ట్ www.passportindia.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీ పేరు, మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకున్నటువంటి తేదీల్లో ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. పక్క డాక్యుమెంట్లతో సంబంధిత ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించి పాస్పోర్ట్ను అప్రూవ్ చేస్తారు. పాస్పోర్ట్ కోసం పుట్టిన తేదీ, పుట్టిన స్థలాన్ని ధృవీకరించే డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. జనరల్గా ఆధార్ కార్డులో ఈ రెండు ఉంటాయి కాబట్టి అదొకటి సరిపోతుంది. ఒకవేళ విద్యార్హతలు కనుక నమోదు చేసుకోవాలనుకుంటే సంబంధిత సర్టిఫికెట్లను అప్లికేషన్ టైంలోనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ వెరిఫికేషన్ టైంలో కూడా ఒరిజినల్స్ని తీసుకురావాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ జారీకి ముఖ్యమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా తీసుకునే వ్యక్తి భారతీయుడే ఉండాలి, అతని మీద క్రిమినల్ కేసులు ఉండరాదు, ఎఫ్ఐఆర్ నమోదైనా పాస్పోర్ట్ ఇస్తారు, కానీ ఛార్జ్షీటు దాఖలు కావడం, జైలు శిక్ష పడిన వారి విషయంలో పోలీసు వెరిఫికేషన్లోనే తిరస్కారంకు గురవుతుంది. ఇక పాస్పోర్ట్ ఫీజు వచ్చేసి 1500 రూపాయలు మాత్రమే. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే త్వరగా కావాలంటే తత్కాల సేవలు కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం 2000 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే కట్టవచ్చు. తత్కాలకు పోలీసు వెరిఫికేషన్తో పని లేకుండా వెంటనే పాస్పోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత పోలీసులు విచారణ జరుపుతారు. ఇక ఏవైనా సమస్యలుంటే కనుక పాస్పోర్టు రద్దు చేసే అధికారం వారికి ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత వారం రోజుల్లో పాస్పోర్టు ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ తత్కాల్లో అయితే మాత్రం 3 రోజుల్లోనే వచ్చేస్తుంది. పెద్దలకు 10 ఏండ్లు, పిల్లలకు 5 ఏండ్ల వ్యాలిడిటీతో పాస్పోర్ట్ ఇస్తున్నారు. వ్యాలిడిటీ ఇంకో 7 ఏళ్లు ఉండగానే రెన్యువల్ చేసుకోవాలి. 6 నెలల కంటే తక్కువ వ్యాలిడిటీతో ఉన్న పాస్పోర్ట్లతో విదేశాలకు వెళ్లరాదు. గడువు ముగిసిన 3 ఏండ్ల లోపల కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మాత్రం మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్లైన్లోనే రెన్యువల్ చేసుకోవచ్చు.